కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. You can take it. You can zoom it. This is the cost of the animal fat. ఇంతకన్నా నాన్సెన్సికల్ ఒక నాన్సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్సెన్స్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్ట చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి. రాజకీయ లబ్ధి తప్పదు. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్. 415 to 1200 rupees a kilo. నా నెయ్యి వాల్యూ ఎంతయ్యా? 319 rupees. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను తెలివితో. నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా. ఇది ఒక ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మన మనోభావాలు దెబ్బతీయడం, ఇది సమంజస వేరం మీకు అని అడుగుతున్నా. తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో ఈ బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 rupees, 1450 to 1450 rupees కిలో తెచ్చి 319 rupees కలిపేది, మరి అంత అంత అంత. కానీ మీరు చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దర్శనం తీసుకుపోతాం. ఇది అన్యాయము, అక్రమ వాళ్ళ ప్రచారం అని. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతాడు, కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు. రాగిలో బంగారు కలుపుతాడా? 319 rupees కిలో ఉంటే 1400 rupees కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారే. ప్రజలారా, భక్తులారా, ఒక్కటి గమనించండి భక్తులారా, ఇది నిజమా కాదా? ఇది అబద్ధమా? ఒకసారి ఇంకా కల్తీ ఉంటుందా కాదా ఆలోచన. ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ గీ, ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇది ఎవడైనా కలుపుతాడా? కలిపాడని మీరు ప్రచారం చేస్తారా? ఎంతమంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు విషం చిమ్మారో అని అడుగుతున్నా. లే, రిపోర్ట్స్లో ఉందంటే చెప్తాను. ఆ రిపోర్ట్స్లో ఎందుకు ఎస్ వాల్యూ అని ఉంటుంది అక్కడ రిపోర్ట్ దీని అనెక్సెడ్ దీని ఐ షో ఇట్. దానిలో ఎనిమల్ ఫ్యాట్ అనేవి ఎక్కడ ఉండదు. వై ఎస్ వాల్యూస్ లో ఎస్ వాల్యూ లోగా ఉండడానికి కారణాలు ఇచ్చాడు. ఐ షో ఇట్. మాల్ న్యూట్రిషన్ కవ్, బొవైన్ మిల్క్, తర్వాత దాని ఫీడు, దీని మీద ఆధారపడుతుంది. ఐ విల్ షో ఇట్, జస్ట్ వెయిట్ ఫర్ దట్ ప్లీజ్. ప్లీజ్ వెయిట్ ఫర్ దిస్. ఇది జూమ్ కాలేదు పేపర్. ప్లీజ్ సంబడి క్యాచ్. ఐ రీడ్ ఇట్ అండి. ఆ రిపోర్ట్లో చెప్తున్నాను నేను. అది ఎనిమల్ ఫ్యాట్ అని ఇక్కడ రాయలేదు. ఓన్లీ ఎస్ వాల్యూ. ఎస్ వాల్యూ ఇస్ బిలో 80-70. వాటి ఎస్ వాల్యూ తగ్గిందని ఇచ్చారు, కానీ ఎనిమల్ ఫ్యాట్ అనే ఎక్కడా లేదు. సామాజిక ఐఎమ్ హ్యావింగ్ ది రిపోర్ట్, అథెంటికేటెడ్ రిపోర్ట్ విత్ మీ. దీనిలో కారణాలు చెప్తాడేనండి. కన్సిడర్ ది టెస్ట్ శాంపుల్స్ యాజ్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్. వెన్ 5 ఎస్ వాల్యూస్ ఫాల్ ఇన్ ది ఇన్సైడ్ ది లిమిట్స్ మెన్షన్డ్ ఇన్ ది టేబుల్. ఎస్ వాల్యూ తక్కువ ఉందని ఇచ్చారు, కానీ ఇక్కడైనా ఎనిమల్ ఎవరు చెప్పారు? ఇంగ్లీష్ వచ్చి చాలా ఆలోచన. బికాజ్ ఎస్ వాల్యూ వాజ్ లెస్. ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో లెస్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ. హౌ ఎవర్ అండర్ ది సర్కమ్స్టెన్సెస్ లిస్టెడ్ హీరియన్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్, ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బీ అప్టెయిన్. హెన్స్ ది మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు మిల్క్ ఫ్యాట్ ఇన్ ది కేస్ ఆఫ్ obtained from bovine milk other than cow's milk. However, BIS 16326 of 2015. So, S value takku undani meekame conclusion sa. S value takku deniki deniki kaaranalu ichadu. If the cow is not fed properly, if the milk is produced from mammary gland, ఇట్ ఇంక్రీసెస్ ఇట్ రిడ్యూస్ ది ఎస్ వాల్యూ. అండ్ దాన్ని పట్టుకొని ఎనిమల్ ఫ్యాట్ అని మీరే చెప్తారయ్యా. వాస్ దేర్ ఇన్ ఇట్ దట్ ఎనిమల్ ఫ్యాట్ వాస్ మిక్స్డ్ ఇన్ ఇట్?
కమాన్, ఇది రిపోర్ట్ కానీ ఉంటే చెప్పండి, మీరు చదవండి. నేను ఇది ప్రచారం అని చెప్తున్నాను, దుర్మార్గమైన ప్రచారం అని చెప్తున్నాను. అందుకే మేము గౌరవ న్యాయస్థానం దగ్గరకు వచ్చి నిగ్గు తేల్చండి, నిజం నిగ్గు తేల్చండి. ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలు కష్టం చేయొద్దు అని రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. యు ఆర్ రైట్. అక్కడ ఐదారుగురు టెండర్లకు పిలిచారు, వాళ్ళ రేట్లు ఇంచుమించు ఒకటే, ఈయన ఒక్కడే కాదే. తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగింది, ఇతను L2 వచ్చాడు. అది మా మా బోర్డు ఉన్నట్టు కాదు, నేను ఇన్ఫర్మేషన్ తెప్పించాను. దానిలో రివర్స్ టెండరింగ్లో వాడు ఎవరు ఒప్పుకోలే. ఈ స్టూడెస్ L2 ఈ స్టూడెస్ L2 కవ్వేరే ఒక టెండర్ పిలిచిన తర్వాత లేదు, హయ్యెస్ట్ 4000 వేసి ఉంటాడు ఒక కిలో, వాడికి దక్కలు పెట్టావనుకో, ఏమైనా వస్తుంది అభిప్రాయం? మీరు టీటీడీ సొమ్ములు దోచిపెడుతున్నారని రాదా? ది బెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్, ది లోయెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్. అదో కరెక్ట్ రాదా మిత్రమా, మీరు అడిగారు క్వశ్చన్, కరెక్ట్గా రాకపోతే తిప్ప పంపిస్తున్నాం కదా, మాకు భయమేమి? మా టెస్టుల్లో మీరు సరైన నాసిరకం ఇస్తే తిరిగి పంపించేశాం కదా, నేను కాదు మీ ప్రభుత్వంలో కూడా పంపించారు కదా. మా ప్రభుత్వంలో అసలు సప్లయే లేదు కదా ఏఆర్ ఫుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వానికి టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా? టీటీడీ ఇస్ అటానమస్ బాడీ, అది కూడా ఒప్పుకున్నాం, దానికి కూడా వస్తాం. ఈ సప్లై అంటూ జరిగింది మీ రెజీమ్లో, మీ ప్రభుత్వంలో కదా 10 ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్ ఇచ్చింది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదు కదా. ఎస్ వాల్యూ తక్కువ ఉంది, ఇట్ ఫాల్స్ బియాండ్ ఎస్ వాల్యూ ఉంది కానీ ఏమన్నా రాసి ఉన్నారు అంతకన్నా? ఇదిగో మీకు పెట్టేదండి ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుందో రీజన్స్ రాసి ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇదంతా వద్దబ్బా, చిన్న లాజిక్ చెప్తాను. నేను రాగి చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాన్ని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తులను అడుగుతున్నాను. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఈస్ 450 to 1200 rupees పర్ కేజ్. ఎస్ యూ కెన్ సీ ఇట్. ఫిష్ ఆయిల్ వచ్చి 1473 రూపాయలు కిలో. ఇంత చిన్న విషయం ఇది. జరిగిందేంది, మీ ప్రభుత్వంలో అతను ఒక సప్లయరు, L1గా వచ్చినటువంటి ఒక బిడ్డరు, కొన్ని బాగానే పంపించాడు, కొన్ని నాసిరకం పంపించాడని మీ మీ ప్రభుత్వంలో కొంత మెత్తిప్పు పంపించారు. అది ప్రసాదంలో ఎప్పుడు మిక్స్ కాలేదే. మీ టెస్ట్ రిపోర్ట్లో గుజరాత్లో ఇన్మల్ ఫ్యాక్టర్ ఉందా మిత్రమా? మీరు అడిగారు ప్రశ్న. ఓన్లీ ఎస్ వాల్యూ ఈజ్ లెస్. ఎస్ వాల్యూ లెస్ అంటే మేము ఇష్టం వచ్చిన మీ మీ యొక్క ఏం చెప్పాలని చెప్తారా? ఇది అన్యాయం కదా. ఎస్ వాల్యూ మటుకే సార్ అంటే నెయ్యిలో వేరే ఏది కలుపుతారయ్యా? నెయ్యి ఎస్ వాల్యూని బట్టి చెప్తారు. తక్కువ ఉంటే ఇవన్నా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. అదే టెస్ట్ రిపోర్ట్ చూడండి, ఒకసారి చూడండి, ఒకసారి టెస్ట్ రిపోర్ట్ చూడండి. పర్టికులర్గా ఏం కలిసింది అనేది చెప్పడానికి అయితే లేదు. ఎస్ వాల్యూ లెస్. ఆ ఎస్ వాల్యూ లెస్ లో ఫ్యాట్ కంటెంట్ పెరగద్ది, ఎనిమల్ ఫ్యాట్ పెరగద్ది. అది దేని వల్ల పెరగద్ది? ఆ ఒగ్గడ్డ అయిపోయిన పెరగద్ది. అదో మిత్రమా, మీ ఆ ఎనెక్స్టర్లో 12 కండిషన్స్ పెద్దగా చదువు, నా మాట మీరు తీసుకోకపోవచ్చు. తర్వాత పంపిద్దరు, పంపిస్తా, మీకే పంపిస్తా. కాబట్టి ఇవన్నీ లాజిక్ వద్దు, ఒక చిన్న లాజిక్ ప్రకారం బోధం. కాస్ట్లీ వస్తువులో ఇన్ఫీరియర్ రేట్ ఉండేది కలుపుతారు. అది ఇంకా కాస్ట్ బాబు, గబ్బు బట్టి రంది వాసన రాదా? ఆ పోర్టులో పోర్టు ఉండే దేవాలయం ప్రాంతంలో మనిషి తిరగలిసిరా? ఆ చేసేవాడు చేయి నిలవగలిసిరా? ఇది జరిగే పనేనా? అది ఇంకా కాస్ట్లీ. ఒక అడల్ట్రేషన్ అనేది పాలల్లో నీళ్లు పోయి వచ్చాము కానీ నీళ్లు అమ్ముతూ దాని పాలు కలుపుతారయ్యా? మీరు చెప్పింది, మీరు చెప్పింది ఎనిమల్ ఫ్యాట్ మీ ప్రకారం బోధం. వాళ్ళేం రిపోర్ట్ ఎనిమల్ ఇట్ ఈస్ ఎస్ వాల్యూస్ లెస్ అని మాత్రమే చెప్పాడు. దాన్ని పట్టుకొని విచిత్ర వ్యాఖ్యానాలు చేసి ఎందుకు చెప్పారు తెలుసా ఎనిమల్ ఫ్యాట్ అని? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇట్ట జరిగింది, జరిగింది. మీరే అది కూడా నేను వాళ్ళ రెజీమ్లో కూడా జరిగింది చెప్పడా? వాడు 10 స్టార్ట్ చేసింది మీ రెజీమ్లో, చేసిన తర్వాత 6 ట్యాంకులు యాక్సెప్ట్ చేసి 4